హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో విధించిన ఈ మధ్యకాలంలో విధించిన పన్నుల్లో చెత్త పన్ను ఒకటైతే ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా, అంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ చెత్త పన్ను అయితే వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపై అనేక చోట్ల నిరసనలు వ్యక్తమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక నెల కట్టకపోయినా వచ్చే తర్వాత నెలలోనైనా ఖచ్చితంగా ఈ చెత్త పన్నులు అయితే వసూలు చేస్తూ వస్తున్నారు. సో ఒక చోట అయితే 30 కుటుంబాలు చెత్త పన్ను కట్టము అని చెప్పాయి. సో దానికి అలా కట్టనందుకు అధికారులు ఏం చేశారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్ను కట్టలేదని నగరపాలక సంస్థ సిబ్బంది నిర్వాకం. అపార్ట్మెంట్ ఎదుట చెత్త పారబోత, ఇళ్ల సముదాయం గేటు వద్ద పారబోసిన చెత్త. అది చూస్తున్నారు కదా, చెత్త పన్ను కట్టలేదని ఓ బహుళ అంతస్తుల భవనం ముందు వ్యర్థాలను పారబోశారు విజయనగరం నగరపాలక సంస్థ సిబ్బంది. దీనిపై అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పిన వివరాల మేరకు స్థానిక 1వ డివిజన్ పరిధిలోని అయ్యప్ప నగర్లో సాయి అమృత రెసిడెన్సీ వాసులు పన్ను కట్టడం లేదని, కొన్ని రోజులుగా పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తీసుకెళ్లడం లేదు, అక్కడ 30 కుటుంబాలు ఉంటున్నాయి. దీంతో వారు చెత్తను సమీపంలోని కుండీలలో వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పారిశుద్ధ్య మేస్త్రి మణికంఠ సిబ్బంది సహకారంతో చెత్త అలా మిగిలిన వ్యర్థాలను తీసుకెళ్లి అపార్ట్మెంట్ గేటు ముందు పారబోశారు. దీనిని ప్రశ్నించినందుకు సిబ్బందితో పాటు పలువురు వైకాపా నాయకులు తమపై దాడి చేశారని, సెల్ ఫోన్లో దృశ్యాలను చిత్రీకరిస్తుండగా లాక్కొని ఫోన్ పగలగొట్టారని అపార్ట్మెంట్ కార్యదర్శి యుఎస్ రవికుమార్ తెలిపారు. దీనిపై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ ఇతర నాయకులతో కలిపి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడును న్యూస్ టుడే వివరణ కోరగా, సదరు నివాసదారులు నవంబర్ నుంచి పన్ను కట్టడం లేదని, కావాలనే రహదారులపై చెత్త వేస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్య సిబ్బంది అదే చెత్తను తీసుకువెళ్ళి అపార్ట్మెంట్ ముందు వేశారని ఆయన అన్నారు. సో చెత్త పన్ను కట్టలేదు కాబట్టి ఈ యొక్క చెత్త అయితే కనుక తీసుకువెళ్ళి వాళ్ళ గుమ్మం ముందే వేయడం జరిగింది. ఆందోళన చేస్తున్న అపార్ట్మెంట్ వాసులు